హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే రోజు చాలా చాలా వెరైటీస్ చేశానండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎందుకో తెలుసా మళ్ళీ కార్తీక మాసం వచ్చేస్తుంది కదని చెప్పేసి ఈ వారం కుమ్మేసాం అనమాట సో నేనేం వెరైటీ చేసాను అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అదే నేను చేసినట్టు చేశారనుకోండి అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కొంచెం నేను ఇందులో కొంచెం బాగా చేస్తాను అనమాట నేను చూపించిన వెరైటీస్ ఏమీ లేదండి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేశాను అదేవిధంగా రొయ్యలు ఫ్రై చేశాను అనమాట క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది సో నేనైతే చాలాసార్లు చేశాను చాలా బాగా టేస్ట్ వచ్చింది అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కార్తీక మాసం లేకపోతే యాక్చువల్గా మా వారు ఏమన్నారంటే చికెన్ పకోడి చేయమన్నారు అయితే డీప్ ఫ్రై చేయాలి కదా మళ్ళీ ఆయిల్ మిగిలిపోయిందంటే మళ్ళీ ఇంకా అవ్వదని చెప్పేసి మండే అలాగో తినం కదా మళ్ళీ ట్యూస్డే వెనస్డే రెండు రోజులే కాబట్టి ఆయిల్ ఏమి సేల్ అవ్వదని చెప్పేసి అంటే యూస్ చేయం కదా ఇంకా అది ఇంకా క్యాన్సిల్ అయిపోయిందనమాట మార్నింగ్ నేనైతే రవ్వ దోశ అదే నేను చెప్తా ఉంటాను కదా మనకి ఉప్మా చేసుకుంటాను చూసారా గోధుమ రవ్వ అది ఇంకా ఇది వచ్చేసి మినపప్పు మినపప్పు నానబెట్టుకున్నాను సో ఈ రెండి మిక్సీ చేస్తున్నాను దీంట్లో కొంచెం అల్లం వేసాను అదేవిధంగా రెండు పచ్చి పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ చేస్తున్నాను అనమాట ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుని టూ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను సిక్స్ ఓ క్లాక్ లేసానండి అంటే మెలకు వచ్చేసింది ఆటోమేటిక్గా సిక్స్ ఓ క్లాక్ లేచినప్పుడు నాన్ పెట్టేసి పడుకున్నాను ఈ మళ్ళీ సెవెన్ థర్టీకి అలా మెల్లగా లేచారనమాట సండే కదా ఇంకెట్లనో మెల్లగా చేసుకోవచ్చని అందుకునే నాన్బెట్టేసి ఉంచేసాను అప్పుడే సిక్స్ ఓ క్లాక్కి ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుని కలిపేసుకోవాలి గిన్నె చిన్నగా అయిపోయింది వేరే గిన్నెలోకి తీస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మెత్తగా ఉంటుంది హెల్తీ కూడా గోధుమ రవ్వ కదా ఆరోగ్యానికి మంచిది ఒకసారి ట్రై చేయండి ఏం లేదు ఒక గ్లాసు మినప్పప్పు వేశారంటే అర గ్లాసు మీరు ఈ రవ్వ నానబెట్టేసుకోండి నానబెట్టేసుకొని మిక్సీలో తిప్పేసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇదంతా కూడా కలిపేసుకోవాలన్నమాట పచ్చిమిప్పు అల్లం వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఎక్కువే పిండి అయ్యింది నాకైతేనే ఇంకా రేపుడు కూడా వస్తుంది మండే కూడా ఇదేమట చట్నీ అనేది రెండు రెండు సార్లు తినొచ్చండి అంతే ఇంకా ఎక్కువ రోజు నిల్వ ఉండదు అనమాట టూ టైమ్స్ ఉప్పు వేసేసి బాగా కలిపేసాను కలిపేసి పక్కన పెట్టుకుని దోశలు వేసేస్తాను ఇంకా మా వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట నేను లేటుగా లేచానంటే ఇంకా అయిపోయినట్టే నేనే తొందరగా లేసి అన్నీ చేసి అప్పుడు వాళ్ళు లెగిస్తేనే బెటర్ అనమాట లేకపోతే ఆకలి ఆకలి అంటారు మనమేమో వారమంతా చేసి టైడ్ అయిపోతాం కదా ఎట్లీస్ట్ సండే అయినా కొంచెం పడుకుందామని అనిపిస్తుంది నిద్ర పట్టకపోయినా సో పల్లీలు పచ్చిమిరపకాయలు పుట్నాలు వేసేసి మిక్సీ పట్టేసాను కొంచెము కొత్తిమీర వేసాను అందుకునే గ్రీన్ కలర్ వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తిమీర చట్నీ కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలన్నమాట ఫ్రై చేయాలి కూడా మళ్ళీ పచ్చివాసన వస్తుంది తాలింపు మీ ఇష్టము నేనైతే పెట్టను బద్ధకం అంతే ఇంకేం లేదు మళ్ళీ దానికోసం స్పెషల్గా గిన్నె పెట్టి ఆపాలి కదా అందుకని అనమాట ఏపేసుకుని పక్కన పెట్టుకున్నా మనకి ఒక మూడు నాలుగు సార్లు వస్తుంది కానీ నేను ఇంకా మా వాళ్ళంత పెట్టాలి ఖచ్చితంగా పోపు అనేది ఉండదు అనమాట చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో అయితే రెండోసారి వేసేటప్పుడు తడిబట్టతో తుడాలండి లేదంటే ఇంత బాగా రాదు కొంచెం ఆయిల్ వేసేసాను కొంచెం రవ్వ ఎక్కువ వేసుకోండి జిగురు కూడా వస్తుంది తక్కువ వేసుకుంటే సరిగ్గా రాదనమాట దోశ మీరు ఒక గ్లాసుడు మినపప్పు వేసారనుకోండి అర గ్లాసుడు కన్నా ఎక్కువ వేసుకోండి రవ్వ నాన్ సపరేట్గా నానబెట్టుకోండి రెండు రెండు అది ఇది సపరేట్గా నానబెట్టుకోవాలి కలిపేసి నానబెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది కడగడానికి మన రవ్వను ఎక్కువసేపు కడగాల్సిన అవసరం లేదు రెండు మూడు సార్లు అలా నీళ్ళు ఉంపితే సరిపోతుంది సో రెండు సైడ్లు కూడా మనం హీట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అయితే నేను బట్ట పెట్టకుండా వేస్తాను చూడండి మీకు తెలియాలి కదా ఇంకా బట్ట పెట్టకుండా వేస్తే అలా అడ్డుకుపోతుంది అనమాట ఎందుకంటే మనకి అక్కడ ఆయిల్ వేసి ఉంచుతాం కదా సో దీనికైతే సెట్ అవ్వదు ప్రతిసారి బట్ట పెట్టి తుడుచుకోవాలి సో టిఫిన్స్ కూడా అయిపోయినాయి తినేస్తున్నారు నేను కూడా వేసుకుని తినేస్తాను ఇంకా మా వారు మార్కెట్కి వెళ్ళి రొయ్యలు చికెన్ తీసుకొచ్చారు అయితే రొయ్యలు ఫ్రై ఎలా చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక పెద్ద ఉల్లిపాయ చూడండి ఇలాగా లోపల నలుపు అప్పుడప్పుడు ఉండిపోతుంది అనమాట తీసేసుకోవాలి వా నేను బాగానే క్లీన్ చేసాను నేను క్లీన్ చేయను క్లీన్ చేసుకుని తీసుకొచ్చారు అయినా సరే అది బ్లాక్ది ఉండిపోతుంది కదా తీసేయాలంట కదా సో మిగతా అంతా బాగానే ఉన్నాయిలేండి అయితే శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మరసం వేసేసి బాగా రెండు మూడు సార్లు కడిగేసానండి ఉల్లిపాయ వేసాను ఒక ఉల్లిపాయ కట్ చేసేసి తర్వాత రొయ్యలు వేసేసాను ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కలిపేసాను అనమాట గరం మసాలా ఇంకా పసుపు వేసాను కదా తర్వాత గరం మసాలా వేశాను ధనియా పౌడర్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇక్కడ స్కిప్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను లాస్ట్లో వేసాను అనమాట కొంచెం కలర్ఫుల్గా రావడానికి కస్తూరి కారం అంటారు కదా కస్తూరి కారం కాదు దాని పేరేంటి అదే బాగా రెడ్ కలర్లుంటా చూసారా ఆ కారం వేశాను అనమాట చిల్లీ కారం కాదు కదా కాశ్మీరీ కారం కశ్మీర్ కారం వేసాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కారం తక్కువ ఉంటుందండి అది కలర్ ఉంటుంది అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇలాంటి నాన్ వెజ్ చేసినప్పుడు చేస్తాను అనమాట ఇప్పుడు నేను ఫ్రైడ్ పీస్ బిర్యానీ కోసం చికెన్ ఫస్ట్ బాగా కడిగేసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టేసాను ఒక పది నిమిషాల పాటు బాగా కడిగేసి ఒక గిన్నెలో కొంచెం నూనె కొంచెం వాటర్ వేసి చికెన్ వేసేసి పసుపు వేసి ఉడకబెడుతున్నాను ముందు ఉడక ఉడకబెట్టేసి అనమాట ఉడకపెట్టేసి పక్కన తీసేసుకుంటాను అయితే ఇలాగ నానబెట్టేసిన రొయ్యలు వేసేసానండి బాగా ఫ్రై చేసేయాలి ఎంత ఫ్రై అంటే మీకు ఎంత దగ్గరగా కావాలంటే అంత ఎంత క్రిస్పీగా కావాలంటే అంత ఎంత గ్రేవీగా కావాలంటే అంత బాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోంచి వచ్చే వాటర్ తోటి ఉడికిపోతుంది ఇందులో మనం ఆనియన్స్ వేసాం కదా అది బాగా ఫ్రై అయ్యి అదొక రకమైన స్వీట్నెస్ కూడా వస్తుంది అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ టైప్లో బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి వాటర్ వచ్చినాయి కదా ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ కూడా బయటకు వస్తుంది మొత్తం కూడా బ్రౌన్ కలర్ బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇది ఉడికిపోయినట్టు కాదు ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోవాలన్నమాట టైం టేకింగే కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఒకసారి మీరు ఒక పాకిలో తెచ్చుకుని ట్రై చేసి చూడండి సో ఈ కర్రీని మనం డైరెక్ట్గా బిర్యానీలో వేసేసి అంటే బిర్యానీ చేసి దానిపైన వేసేస్తే ఫ్రైడ్ పీస్ అదే మనకి రొయ్యలు చికెన్ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అలాగా అలాగే రొయ్యలు ఫ్రైడ్ పీస్ లాగా అయిపోతుంది అనమాట ఇంకా మా వారు మార్ట్ వెళ్ళారండి బియ్యం లేవు బాస్మతి బియ్యం అంటే అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందంట మీకు మార్ట్ సంగతి తెలిసే కదా మనం ఒక వంద రూపాయలు అనుకుంటే అక్కడ వెయ్యి అవుతుంది సో అదే భయం వేస్తుంది డిమార్ట్కి వెళ్ళాలంటే మా వారికైతే ముందే నన్ను తీసుకెళ్ళాలంటే వద్దు బాబోయ్ నువ్వు రాకు ఎందుకంటే ఇంక ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి ఒకటి అనుకుంటాం ఇంకొక పది వేసుకొస్తాం బ్యాగ్లో అమ్మో డిమాట్ చాలా డేంజర్ అండి అనుకున్నది అనుకున్నట్టు తీసుకురావాలంటే నిజంగా చాలా గ్రేటు మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి ఒక ఐటెం తెచ్చుకోవాలని అదే తెచ్చుకోవాలి అంటే మాత్రం కాని పని సో నేనైతే పచ్చిమిరపకాయలు వేసేసాను అదేవిధంగా కరివేపాకు వేసేసాను ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకా ఇంకా కారం చూసుకోండి కారం సరిపోదంటే మళ్ళీ వేసుకోండి సో నేనైతే బాగా ఫ్రై చేశాను లాస్ట్లో వేసుకోవాలి కరేపాక అవన్నీ కూడా సో అంతలోపు నేను చికెన్ కూడా రెడీ చేస్తాను చికెన్ ఫ్రై ఫస్ట్ వచ్చేసి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది కూడా సరిపోతుంది నాకు తెలిసి మళ్ళీ ఇంకొక అంత అవుతుంది ఎందుకంటే మనం ఉల్లిపాయ గొజ్జు వేస్తాం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ముక్కల కింద కట్ చేసేసి మిక్సీ పట్టేశాను అనమాట ఫ్రైడ్ పీస్ బిర్యానీలోకి ఇది బాగుంటుంది అక్కడ ఆల్రెడీ ఉడకపెట్టేశానండి చికెన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి లేదంటే చప్పచప్పగా ఉంటుంది మీరు ఎంత ఎక్కువ ఉప్పేసినా కూడా మీకు ఉల్లిపాయలకి పట్టదనమాట ఉల్లిపాయలకి పట్టాలి అంటే మీరు ఖచ్చితంగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి ఇది చూడండి సో బాగా ఫ్రై చేసాను ఇంకా అక్కడ ఫ్రై అయిపోతుంది చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా కావాలనుకుంటే ఇంకా చేసుకోవచ్చు అనమాట మాకు ఇది కూడా వద్దు ఇంత డ్రైగా అనుకుంటే ఇంకా దగ్గరకు అయ్యే వరకు చిన్న మంట పెట్టుకోవాలండి ఇదంతా కూడా చిన్న మంట మీదే జరుగుతుంది అసలే పెద్ద మంట పెట్టామంటే అసలే మన స్టీల్ గింది కదా ముందే మాడిపోతాయి అన్నమాట చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి రెండు పూటలు తినేసాము ఇంకా అంతే ఈ రోజుతో అయితే మాకు నాన్ వెజ్ క్లోజ్ అనమాట ఇంకొండి చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసేసానండి సో పక్కన పెట్టేసాను ఇంకా కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసాను అయిపోయింది స్మెల్ కూడా భలే వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది ఈ కర్రీ ఈ పచ్చిమిరపకాయ ఎందుకు వేసుకుంటామంటే చూడడానికి బాగుంటుంది కలర్ఫుల్గా గ్రీన్గా రెడ్గా ఉంటుందని వేస్తాను అనమాట ఇలా బాగా ఫ్రై చేసేయండి ఫ్రై చేసేసి పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఒక కర్రీ రెడీ అయిపోయినట్టే ఇవన్నీ అయ్యేసరికి ఒంటి కంటున్నారు అయిందండి తినేసరికి రెండు అయ్యింది అనమాట ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్లో వచ్చేయాలి తర్వాత పసుపు వేసేసాను పసుపు వేసేసి చెప్పాను కదా మీకు ఆయిల్ సరిపోదని ఇంకా ఆయిల్ పడుతుంది ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఇలా తర్వాత నేను అల్లం వెల్లుల్లి చెక్క మొగ్గ లవంగం అవన్నీ కలిపి దంచేసాను అనమాట రోల్లో దంచేసింది ఇది ఇప్పుడు ఉడకపెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి అది నీళ్ళంతా పోయేంత వరకు ఉడకపెట్టుకుంటాం కదా అది ఇది ఇదంతా వేసేసుకోవాలి వేసేసుకుని మళ్ళీ ఇందులో కలిపేసుకుని ఉప్పు కారం గార మసాలా అవన్నీ వేసేసుకోవాలన్నమాట ఆయిల్ పడుతుంది నేను మళ్ళీ వేస్తాను ఇదంతా కొంచెం అడుగంటేస్తుంది యాక్చువల్గా అయితే నేను వేరే దాంట్లో చేసేదాన్ని స్టార్టింగ్లో అవి గిన్నెలు కొంచెం ధరసరిగా ఉంటాయి కదా అంటే అల్యూమినియం గిన్నెలతో చేసేదాన్ని కదా సో అక్కడ మాడేది కాదు ఇది కొంచెం ఎంతైనా స్టీల్ గిన్నెలు కాబట్టి మాడతాయి కొంచెం ఆయిల్ వేసేసానండి బాగా ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేసేసిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇప్పుడు మనం ఏదైతే రొయ్యల్లో వేసామో అన్నీ కూడా దీంట్లో వేసేయాలి వేసేసి బాగా ఫ్రై చేసేయాలి సో దీని తర్వాత నేను బిర్యానీ చేస్తాను నార్మల్ బిర్యానీ దాంట్లో కొంచెం మసాలాలు వేసేసి చేసేయడమే బాస్మతితోటి ఇవన్నీ అయ్యేసరికి వన్ థర్టీ అయిందండి నేను వన్ థర్టీ అయిపోయిన తర్వాత మొగ్గం వరకు బ్లౌజ్ కట్ చేసాను అది యాక్చువల్గా చాలా టైం పట్టేస్తుంది మొగ్గ వరకు బ్లౌజు కట్ కొట్టడానికి కొంచెం తలనొప్పిగా ఉందనమాట అది ఎలాగో మండే మొదలు పెట్టామనుకోండి ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోతాం రోజంతా ఎలాగో సండే సగం వరకు అయితే మనం ఇంట్లో పనులే సరిపోతాయి కూరలు వండుకుంటారు తింటాము కొంచెంసేపు పడుకున్నా కూడా మిగతా ఒక త్రీ అవర్స్లో ఒక బ్లౌజ్ కుట్టేస్తే ఆ రోజంతా కూడా కవర్ అయిపోతుందని స్టార్ట్ చేశాను అనమాట నేను అనుకున్నట్టు అయ్యింది మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది చాలా చిరాకు వచ్చేస్తుంది ఆ బ్లౌజ్ తోటి చాలా తక్కువ పీస్ అనమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కరేపాకు వేసేసాను కొంచెం చూసారా ఆయిల్ అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కువ పడుతుందండి బాగా ఎక్కువ పడుతుంది ఆయిల్ అంతా వదిలేసినంత వరకు మనం ఫ్రై చేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇది మనకి పప్పు చారులో బాగుంటుంది సాంబార్లోకి బాగుంటుంది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది మేమైతే కూరల కింద వండలేదు ఈరోజైతేనే అంతా కూడా ఫ్రైలే ఇది అనమాట చూసుకుంటా ఉండాలి ఇంకా అయిపోయినట్టేనండి బాగా దగ్గరికి అయిపోయింది కదా దీని మీద కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట కొంచెం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు సరిపోకపోతే సో అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే బిర్యానీ చేస్తాను మొత్తం రోస్టెడ్ కింద అవుతుంది రోస్టెడ్ ఎలా ఉంటుంది మనం డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూస్తేనే మీకు అర్థమైపోతుందండి కలర్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా బాగుంది కొంచెం ముక్క అనేది మీరు ఉడికే దాన్ని బట్టే ఉంటుంది అనమాట కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకుంటే మెత్తగా ఉంటుంది లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది అది తేడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బిర్యానీ చేస్తా గిన్నె తీసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసాను ఇంకా వచ్చేసి నెయ్యి వేసాను నెయ్యి వేస్తే బాగుంటుంది ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసాను కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను ఇదంతా కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని దీంట్లో బిర్యానీ ఆకు లవంగం చెక్క మొగ్గ అవన్నీ వేసేసుకుంటే ఒక ఒక పచ్చిమిరపకాయ కూడా వేసేసాను బాగా ఫ్రై చేస్తా ఈ నాన్ స్టిక్ ప్యాను మా వారికి ఏదో కూపన్స్ వస్తే తీసుకున్నామండి ఇద్దరికి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట పిల్లలకి నాకు మొత్తానికి మూడు గ్లాసులు వేసుకున్నానంటే సో ఫ్రై అయిపోయింది దీంట్లో వాటర్ వేసేస్తాను అంటే ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట మసాలాలు వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను బాగా ఫ్రై చేసేసి వాటర్ వేసేసి మరిగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఎక్కువసేపు నానబెట్టలేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు నానబెట్టాను అనమాట అంతే ఉప్పు వేసేసాను దీంట్లోనే మరిగిపోతుంది మరిగిన తర్వాత బియ్యం వేసేస్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు హైలో ఉడికిస్తానండి అన్నం అంతా కూడా అయిన తర్వాత అంత మరీ దగ్గర కాదు కొంచెం వాటర్ ఉండగా సిమ్లో పెట్టేసి దమ్ పెట్టేస్తాను అనమాట అప్పుడు పొడి పొడిగా వస్తుంది ఇదిగోండి అది ఇరగకుండా వేయాలి ఇంకా కొంచెం నానబెడితే బాగుండేది అనిపించింది ఎక్కువసేపు నానబెట్టలేదు నానబెట్టుంటే ఇంకా బాగా మంచిగా వచ్చింది అనమాట పొడి పొడిగా దీంట్లో వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను ఇదిగోండి కొంచెం ఉన్నాయి కదా నీళ్ళు ఈ నీళ్ళు ఉండగానే మనం దమ్ పెట్టేయాలన్నమాట అంటే ఇంకా కొంచెం అవ్వాలి ఉడకాలి ఈ నీళ్ళు కాదు కొంచెం ఉండగా దమ్ పెట్టేసేయాలి ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దమ్ పెట్టాలి ఓకేనా లేకపోతే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఎలా ఉందో చిన్న మంట మీద పెట్టేస్తాను అయిపోయింది దమ్ పెట్టేస్తాను ఒక్క పది నిమిషాలు అయిన తర్వాత చూస్తాను అంతలోపు పిల్లలు ఏం చేస్తున్నారు చూసి వాళ్ళకి స్నానాలు చేయించేసామంటే నా పని అయిపోతుంది సండే రోజు చేయిస్తానండి చేపిస్తానండి నీళ్ళు పెట్టేశాను చూడండి కొత్తిమీర వేసాను చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా మా వారికి ఎగ్స్ కావాలంట వీరు అనుకోవచ్చు ఈ వీడియో చూసి వీళ్ళు ఏంటి తిండిపోతుల్లాగా ఈరోజు తిండి మీద ఏంటని మా వారు ఎటకారంగా కోడు ఉంది రొయ్యలు ఉన్నాయా ఫ్రిడ్జ్లో గుడ్లు అవి ఫీల్ అవుతాయి దాన్ని కూడా ఉడకబెట్టి కడుపులు చేద్దామని అంటున్నారండి ఇంకా ఏవి ఉంచకూడదని ఇంట్లో నాన్ వెజ్వి ఏమీ ఉంచకూడదు ఇంకా సండేతో క్లోజ్ చేసేసి మండే మొత్తం క్లీన్ చేసేసుకుందాం ఇల్లు అంతా అని ఎలాగో ఇల్లు మొత్తం దులిపేసుకుందాంలేండి నేను ఆల్రెడీ ముందు వీటిలో షేర్ చేశాను కదా ఇంకా నీట్గా పూజ మందిరం మేము కొంచెం కార్తీక మాసం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాము అందుకని చెప్పేసి ఇంకా తినకూడదు అనమాట గుడ్లు కూడా అలా ఉండిపోయినాయి అనమాట అవి కూడా కడుపులో చేద్దాంలే అన్నట్టు మా వారు ఉడకపెట్టేశారు ఫ్రై చేస్తా అని చెప్పారు ఆయన బద్దకానికి ఫ్రై ఎందుకులే మామూలుగా తినేద్దాంలే అన్నారు అదే నేను చేస్తే మాత్రం ఫ్రై చేయి ఫ్రై చేయి అంటారు సో దీనిపైన పెట్టేసుకోవాలండి ఇదంతా కూడా బిర్యానీ మీద వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తే దీంట్లో ఉన్న మసాలా అంతా దిగుతుంది అనమాట లోపలికి ఫ్రైడ్ పీస్ లాగా ఉంటుంది చూడండి ఇంకా మీకు పొడి పొడిగా కాకుండా బాగుండాలి అనుకుంటే గ్రేవీ కింద మీరు ఇంకా ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేను కూడా రెడీ అయిపోయాను మా ఫ్రెండ్ కొంచెం పంపిద్దామని చెప్పేసి బాక్స్ ఇస్తాను అనమాట అయితే వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తింటారు కానీ చాలా తక్కువ అంట ఇంకా పిల్లలైనా తింటారు కదా అని చెప్పేసి పిల్లలకు పంపిస్తున్నాను అనమాట ఇంకా నాకు తీయటం రాదు అలాగా మొత్తం కూడా మంచిగా రాదు తీయడానికి అందుకని వేడి వేడిగా ఉంది సరే పంపిద్దామని చెప్పేసి పంపించాను బా బాబాక్సుడు అదే తను ఫోన్ చేసారు ఫోన్ చేసి ఏంటి స్పెషల్ అంటే ఇంకేముంది ఈరోజు సండే కదా లాస్ట్ సండే కదా అందుకున్న కుమ్మేసాం అని చెప్పాను అనమాట ఇంకా చూడండి మా వాళ్ళు తినేసి ఎలా దొల్లుతున్నారో ఎక్కువ అయిపోయిందనమాట మా సిన్నోడు చూసారా ఇంకా ట్యూషన్ టైం అయింది ఎగ్జామ్స్ కదా పిల్లలకి అందుకు సండే కూడా ట్యూషన్ పెట్టారుంది ట్యూషన్కి వెళ్తేనే మంచిదండి నాకు ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు మమ్మల్ని కూడా బాగా సతాయిస్తున్నారు మార్నింగ్ నుంచి ఇంకా ట్యూషన్కి పంపించేశాను అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయింది ఇంకా బ్లౌజ్ అయితే సగమే అయ్యిందనమాట రెండు గంటల నుంచి కుస్తీ పడుతున్నాను దీంతో కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిపోయిందండి అబ్బో ఇది మామూలుగా లేదు అస యాక్చువల్గా అయితే లైనింగ్ కట్ చేసేసాను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టిన తర్వాత అస్సలు రావట్లేదు అనమాట బ్లౌజ్ చాలా తక్కువ ఫోన్ చేసేసి నేను అనుకున్నాను ఇంకా లైనింగ్కి నేను డబ్బులు ఇచ్చేస్తాను వేరే వాళ్ళ చేత కుట్టించుకో ఎవరైతే డిజైన్ వేసారో వాళ్ళ చేత అని చెప్దాం అనుకున్నాను మళ్ళీ మన స్టిచ్చింగ్ వాళ్ళు గుర్తొచ్చారు అబ్బా వద్దులే మన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా కుట్టాను అనమాట ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి రేపు హెమింగ్కి ఇచ్చేస్తాను సో ఇదండి ఈరోజు ఇలాగా నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్